హైదరాబాద్ జిల్లాలో ఆదివాసీ తుదుందెబ్బ మరియు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజును ఘనంగా సన్మానించడం జరిగింది. నేరడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూరు మండల కేంద్రాలలో ఆయన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. మారుమూల ఆదివాసీ గ్రామం నుండి ఆదివాసీ సాంప్రదాయాన్ని దేశానికి పరిచయం చేసిన కనకరాజుకు పద్మశ్రీ అవార్డు రావడం, తమ సంస్కృతిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం చాలా ఆనందకరమైన విషయమని అన్నారు. ఆదివాసీ తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గోడం గణేష్, రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఆత్రం భుజంగరావు, తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నాగేష్, హిందూ వాహిని జిల్లా మండలాల ఆదివాసీ నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, తుడుందెబ్బ నాయకులు తదితరులు పాల్గొన్నారు.